లో హిందీ విభాగాధ్యక్షురాలిగా సేవలు అందిస్తున్నాను. ఈరోజు మనం ఒక చక్కటి అంశాన్ని ముచ్చటించుకుందాం. అది ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం అంటే ఏంటి? అంటే మన మీద మనకి గల నమ్మకాన్ని ఆత్మవిశ్వాసం అంటారు. నమ్మకం అంటే అవతల వాళ్ళ మీద నమ్మకం, అది నమ్మకం అవుతుంది. మన మీద మనకుండే నమ్మకం ఆత్మవిశ్వాసం. అంటే నేను చేయగలను, నాలో ఉండేటువంటి సామర్థ్యాలేంటి, నైపుణ్యాలేంటి నాకు బాగా తెలుసుంటాయి కాబట్టి నేను దానికి సరిగ్గా నన్ను నేను అంచనా వేసుకోవడమే ఆత్మవిశ్వాసం. ఈ ఆత్మవిశ్వాసం అనేది యువతలో కొన్నిసార్లు గమనిస్తే యువతలో కొంత లోపించిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు అంటారు, అన్నీ మన శరీర భాగాలు సక్రమంగా పనిచేస్తుంటే మనకి వాటి విలువ తెలియట్లేదు, మనం ఎన్నో సాధించవచ్చు కానీ అది చేయలేకపోతున్నాం. అసలు వికలాంగులంటే ఎవరంటే శరీరం లేదో భాగం లోపించిన వాళ్ళు వికలాంగులు కారు. అన్ని భాగాలు సక్రమంగా పనిచేస్తున్నా కూడా ఏ పని చేయడానికి ఇష్టం చూపని, అలసత్వం చూపించే వాళ్లే నిజమైనటువంటి వికలాంగులు. ఒక ఉదాహరణ చూసినట్టయితే, మనం యువతలో ఆత్మవిశ్వాసం లోపిస్తోంది అని కొన్ని చిన్న చిన్న కథల రూపంలో మనం ఇవాళ తెలుసుకుందాం. ఎలా ఉంటుందంటే, మనం జపాన్ దేశాన్ని చూసినట్టయితే జపాన్ మీద బాంబులు పడి అంతా కూడా బూడిదమయం అయిపోయినా సరే చివరికి ఆ బూడిద మీద ఆ దేశం జూలు బిదిలించిన సింహంలాగా నిలబడి చివరికి పారిశ్రామిక వ్యవస్థనే సవాలు చేసే స్థితికి ఎదిగింది అంటే దానికి కారణం ఆ దేశంలో ఉన్న యువతే. యువత ఆలోచన విధానం బాగుంటే ఆ యువత వల్ల ఆ దేశం కూడా బాగుపడుతుంది. అలాగే మేడం క్యూరీ గురించి మనందరం తెలుసుకున్నాం, మనందరికీ తెలుసు. ఆవిడ ఒకప్పుడు తినడానికి తిండి లేక వండుకోవడానికి సరైన గ్యాస్ సదుపాయం కూడా లేనటువంటి స్త్రీ, ఆ ఇంట్లో చాలా కష్టాలు పడుతూ సరైన తిండి, కొన్నిసార్లు సృహదప్పి పడిపోతూ ఉండేవారట పాపం సరైన ఆహారం దొరకక. అలాంటి వ్యక్తి ఒక తపన, ఒక ఆశయం ఆవిడలో, ఒక సంకల్పం, నేను ఎలాగైనా సరే ఏదో ఒకటి సృష్టించాలి, ఏదో ఒకటి కనుక్కోవాలి, ఏదో ఒకటి ఆవిష్కరించాలి అంటూ ఆవిడ రేడియం కనుక్కొని మెడికల్ సైన్స్ చరిత్రనే తిరగరాసి ఆవిడ నోబెల్ బహుమానాన్ని సాధించింది. ఇలా చూస్తూ పోతే అలెగ్జాండర్ 33 ఏళ్ల వయసుకే విశ్వవిజేతగా మిగిలాడు. అలాంటి వ్యక్తులు మనకి ఎంతో ప్రేరణగా ఉంటారు. అంటే మనం చేయవలసింది, సాధించవలసింది చాలా ఉంది, ముఖ్యంగా ఆత్మవిశ్వాసం కావాలి, ఆత్మవిశ్వాసం ఉందా లేదా అని చూడాలంటే కొన్ని చిన్న చిన్న సూచనలు మీ అందరికీ. ఎందుకంటే ప్రతి వాళ్ళం ఏదో ఒక సందర్భంలో ఆత్మ న్యూనతకు లోనవుతూ ఉంటాం. అంటే ముఖ్యంగా ఏంటంటే మనకి సానుకూల దృక్పథం ఉండదు. ఆత్మవిశ్వాసం లోపించిన వారిలో సానుకూల దృక్పథం అనేది ఉండదు. వాళ్ళు ఎప్పుడూ కూడా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు, ఏదైనా సరే అమ్మో నా వల్ల అవ్వదు అంటే వాళ్ళు దేన్ని కూడా యాక్సెప్ట్ చేయరు ఆత్మవిశ్వాసం లేకపోతే. ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఏదైనా సరే, తనలో ఉండేటువంటి లోపాలని కానీ మంచి విషయాలని కానీ వాళ్ళు ఖచ్చితంగా స్వీకరిస్తారు, వాళ్ళని వాళ్ళుగా వాళ్ళు స్వీకరిస్తారు. అలాగే వాళ్ళలో ఉండేటువంటి విపరీత ధోరణులు, నెగిటివ్ థాట్స్ని మనం ముందు గమనించుకోవాలి. మనలో ఏవైనా వ్యతిరేక భావాలు కానీ ప్రతికూల భావాలు ఉన్నాయా అన్నది మనం ఎప్పుడు కూడా తెలుసుకుంటూ గమనించుకుంటూ, అంటే ఇప్పుడు ఏదైనా పని చెప్పారనుకోండి, అమ్మో నా వల్ల అవ్వదు, నేను చేయలేను, నా వల్ల కాదు అనేస్తారు. ఎందుకని వాళ్ళకి ప్రయత్నం చేయడం కూడా ఇష్టం లేదు. అందుకనే 3 వర్గాల్లో విభజిస్తారు మనుషుల్ని, ఉత్తములు, మధ్యములు, అధములు. ఉత్తములైన వాళ్ళు ఏం చేస్తారంటే ఏ పనైనా సరే రిస్క్ తీసుకోవడానికి కూడా వాళ్ళు దేనికి వెనుకాడరు. ఖచ్చితంగా ఏదైనా పని వాళ్ళు మొదలుపెట్టారంటే దాని అంతు చూస్తారు, ఖచ్చితంగా అది పూర్తి చేసే వరకు నిద్రపోరు. మధ్యములు మొదలు పెడతారు కానీ భయంతో మధ్యలోనే వదిలేస్తారు, అందుకే మధ్యములు అన్నారేమో. అధములు అనేవాళ్ళు అసలు ప్రయత్నమే చెయ్యరు, ఎందుకంటే ఎందుకులే చేసినా మనం అలాగో ఓడిపోతాం కదా. ఈ రకంగా ఈ 3 రకాలటువంటి శ్రేణుల్లో మనం చూడవచ్చు. అంటే ఆత్మవిశ్వాసం కూడా ఎవరికి ఉంటుందంటే ఉత్తములైన వారికి ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఏ పనైనా నేను చేయగలను, నా వల్ల అవుతుంది, రాకపోతే నేర్చుకొని చేస్తాను, ఇది వాళ్ళని విజయ పథం వైపు తీసుకువెడుతుంది. కానీ అధములు ఎప్పుడు అలసత్వంతో, అంటే లేజినెస్ అన్నమాట, వాళ్ళకి లేకని కాదు రాకని కాదు, ప్రయత్నం చేయడం అనేది వాళ్ళకి ఎప్పుడూ ఇష్టం ఉండదు. తర్వాత ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు పోల్చుకోరు ఎవరితో కూడా. అదే ఆత్మవిశ్వాసం లేకపోతే ఎప్పుడు పోల్చుకుంటూ ఉంటారు, వాళ్ళు నాకంటే బెటర్గా ఉన్నారు, నేను వాళ్ళకంటే తక్కువగా ఉన్నాను, ఎప్పుడు వాళ్ళల్లో వాళ్లే కుమిలిపోతూ వాళ్ళల్లో ఉండేటువంటి లోపాలనే తలుచుకుంటూ మంచి స్థాయికి వెళ్ళడానికి వాళ్ళు ఎప్పుడు ప్రయత్నం చేయరు. పోలిక ఎప్పుడు కంపారిజన్ అనేది ఉంటుంది. కానీ ఉత్తములైన వాళ్ళు ఏం చేస్తారంటే
పోల్చుకుంటారు కానీ ఇతరులతో కాదు, తమతోనే తామని పోల్చుకుంటారు. నిన్నటి కంటే ఇవాళ నేను ఎంత ప్రగతి సాధించాను, రేపు నేను ఇంకెంత బాగా పర్ఫామ్ చేస్తాను అనుకుంటారు. ఉత్తములు ఎప్పుడూ కూడా తమతోనే తాము పోటీ పడతారు తప్ప పిల్లలు కూడా మార్కులు నా కిందటి యూనిట్ టెస్ట్ కంటే ఇప్పుడు నాకు ఎక్కువ వచ్చాయా లేదా అని ఆలోచిస్తారు బాగా చదివే పిల్లలు. అంటే ఇతరులతో నాకు ఎందుకు వాళ్ళకంటే తక్కువ వచ్చాయి, టీచర్కి వాళ్ళంటే ఇష్టమేమో, ఇలాంటి అధమమైనటువంటి ఆలోచనలు వాళ్ళు చెయ్యరు. అందుకని ఆత్మవిశ్వాసం ఉండాలి, పొందాలి అనుకుంటే మన మీద మనకి నమ్మకం, మన సామర్థ్యం మీద మన నమ్మకం, నేను చెయ్యగలను అంటే నేనే చేస్తాను అనుకుంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. అది ఎప్పుడూ ఉండకూడదు. నేను చెయ్యగలను, రాకపోతే నేర్చుకొని చేస్తాను అన్నది ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే పోల్చుకోకూడదని చెప్పుకున్నాం. ఎప్పుడు కూడా అసర్టివ్గా ఉండాలి. కొన్ని అఫర్మేషన్స్ మనం తీసుకోవాలి, అంటే సానుకూలమైనటువంటి సంకల్పాలు మనం చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు నిద్రలేచిన వెంటనే వినడానికి మీకు నవ్వు వస్తుందేమో కానీ మిమ్మల్ని మీరు చూసి మీకు మీరు ఐ లవ్ యూ చెప్పుకోండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయండి, మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు గౌరవించుకుంటారో, ఎప్పుడైతే మిమ్మల్ని మీరు బెస్ట్గా భావిస్తారో, ఆటోమేటిక్గా అందరూ కూడా మిమ్మల్ని ఇష్టపడతారు. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు కించపరుచుకుంటూ నాకేం రాదు, నేను వేస్ట్ అని పదే పదే మీరు అలాంటి అఫర్మేషన్స్ ఇచ్చుకున్నట్టయితే నిజంగానే అందరి దృష్టిలో కూడా మీరు దిగజారిపోయిన వాళ్ళ కిందే అవుతారు. అందుకని ఎప్పుడూ కూడా నాకు రాదు, నాకు లేదు, నాకు తెలియదు ఇలాంటి నెగిటివ్ ఆలోచనలను దరికి రానివ్వకండి. దానికి బదులుగా ప్రతిక్షేపించండి. అంటే నెగిటివ్ చోట్ల పాజిటివ్, నేను చేయలేను అన్న చోట నేను ఎందుకు చేయలేను, నేను చేయగలను, నాకు రాదు, నాకు ఎందుకు రాదు, నేను నేర్చుకుంటాను. అలాగా ఈ నెగిటివ్ విషయాల దగ్గర మనం, నెగిటివ్ ఆలోచనల దగ్గర పాజిటివ్ ఆలోచనలు పెట్టుకున్నట్టయితే ఏది కూడా మనకి అసాధ్యం అనేది ఉండదు. ఒక ఉదాహరణ చెప్పాలంటే ఆత్మవిశ్వాసానికి ఒక మంచి ఉదాహరణ, ఒక దగ్గర వర్షాలు లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు. అప్పుడు అక్కడికి ఒక యోగి వచ్చారు. వచ్చి నేను రేపు ఒక పెద్ద యాగం చేస్తాను, అది చేసినప్పుడు ఖచ్చితంగా వర్షాలు అవి వస్తాయి, కాబట్టి మీరందరూ గ్రామస్తులు అందరూ కూడాను చక్కగా మీ మీ శక్తి మేరకు ఆ యజ్ఞానికి కావలసినటువంటి సామగ్రిని తీసుకురండి. హవిస్సు అవి ఉంటాయి కదా, వాటికి ఆ సంబంధించినటువంటి వస్తువులని, నెయ్యి, నూనె, పుల్లలు ఇవన్నీ కూడా హవనానికి కావాల్సినవన్నీ కూడా తెమ్మని ఆయన చెప్తారు. చెప్తే అందరూ కొబ్బరికాయలు, పళ్ళు, ఫలాలు అన్నీ పట్టుకొని వస్తారు. మర్నాడు అందరూ కూడా ఆ యజ్ఞవాటిక దగ్గరికి వస్తారు అన్నీ పట్టుకొని. అలా ఎవరికి తోచింది వాళ్ళు తెస్తుంటారు. దూరం నుంచి ఒక చిన్న పిల్లవాడు మాత్రం గొడుగు తీసుకొని వచ్చాడు. అది చూసి గ్రామస్తులందరూ ఆశ్చర్యపోతారు. ఇదేంటి, అందరం యజ్ఞానికి సంబంధించినవి తెస్తే నువ్వేమిట్రా గొడుగు పట్టుకొని వచ్చావు అని అడిగితే అప్పుడు చెప్తాడు, మరి యజ్ఞం చేశాక వర్షం వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ మనం ఇంటికి వెళ్ళాలంటే ఎలాగా, నేను తడిసిపోతాను కదా, తడిసిపోతే నాకు జలుబు చేస్తుంది కదా వర్షంలో, అందుకని గొడుగు తీసుకొచ్చాను. అంటే అర్థం ఏంటి, ఆ అబ్బాయికి నమ్మకం, అది అతనికి ఆత్మవిశ్వాసం, తను చేసే ప్రార్థనలో అంత బలం ఉంది, ఆ యజ్ఞంలో అంత సామర్థ్యం, అంత పవర్ ఉంది, ఖచ్చితంగా వర్షం పడుతుంది. అతను నమ్మాడు, తనని తాను నమ్మాడు, తన ప్రార్థనని నమ్మాడు, కాబట్టి గొడుగు వేసుకొని రావడం జరిగింది. ఇది ఆత్మవిశ్వాసానికి ఒక మంచి ఉదాహరణ. అలాగే మనం ఏదైనా చేసేటప్పుడు ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఎలా ఆలోచిస్తారంటే ఆశావాదులై ఉంటారు, సానుకూలంగా ఆలోచిస్తారు, ఎప్పుడు నెగిటివిటీ అనేది రాదు. దీనికి సంబంధించి ఇంకో చిన్న కథ చెప్పుకుందాం. ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారు మంత్రి చాలా సన్నిహితంగా ఉండేవారు అన్నమాట. అయితే ఒకరోజు రాజు యాపిల్ పండు కట్ చేస్తూ ఉండగా ఆయన వేలు తెగుతుంది. తెగినప్పుడు మంత్రి ఎప్పుడు ఏదైనా మంచే అనుకుంటాడు. ఆయన అంటారు, అంతా మన మంచికే అయింది అని. అప్పుడు రాజుకి చాలా కోపం వస్తుంది అన్నమాట. ఇదేంటి, నా వేలు తెగితే నువ్వు మంచికే అంటావు, ఇది మంచి ఎలా అవుతుంది అనేసి కోపంతో వెంటనే ఇతన్ని జైల్లో పెట్టించేస్తాడనమాట. కారాగారంలో పెట్టేసి ఇంకా వారం పోయిన తర్వాత ఇతన్ని ఉరితీయండి, నాకు వేలు తెగితే నాకు మంచి అయింది అంటాడా అని. సరే, ఆ మర్నాడు ఈ రాజుగారు తన పరివారం అందరితో కలిసి, సేవకులతో కలిసి, సైనికులతో కలిసి అడవికి పెడతారు వేటకి. అసలు ఎప్పుడు కూడా మంత్రితోనే వెళ్ళేవారు, మరి మంత్రి జైల్లో ఉన్నారు కదా, ఆయన ఒక్కరే వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఆ తిరుగుతూ ఉండగా సాయంత్రానికి ఆయన దారి తప్పిపోతారు. ఆయన సేవకులందరూ ఎక్కడో ఉంటారు, ఆయన ఒక్కడే అయిపోతాడు. పాపం అలా చీకట్లో వెతుక్కొని ఇంకా అలా ఉండిపోయినప్పుడు అక్కడ ఆటవికులు వస్తారనమాట. వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, రాజును చూసి బాగా మానవాహారం దొరికింది తినచ్చు అనుకొని ముందు మన వనదేవతకి ఇతన్ని బలి ఇచ్చేద్దాము, బలి ఇచ్చిన తర్వాత మనం తినచ్చు అనుకొని అతన్ని తీసుకొని వాళ్ళు బలి ఇవ్వడానికి తీసుకెళ్తారు. మర్నాడు పొద్దున బలివేదిక సిద్ధమవుతుంది, ఆయన నించో పెడతారు, ఇంకా ఆయన మీద కత్తితో కొట్టి ఖండించేయాలి ఆయన
ఉండాలని. ఆ సందర్భంలో వాళ్ళు చూస్తే ఏమవుతుందంటే ఆయన వేలు తెగి ఉండడం గమనిస్తారనమాట. వెంటనే బాబు ఇలాంటిది ఇలాంటి నైవేద్యం మనం పెట్టకూడదు, భగవంతుడికి నైవేద్యం పెడితే అది పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, దాంట్లో ఎటువంటి మనం కుళ్ళిపోయిన పళ్ళు అవి పెట్టాం కదా, అలాగే తెగిపోయిన పువ్వులు అవి పెట్టాం కదా వాడిపోయినవి, ఆ రకంగా ఈయన వేలు కట్టవడం వల్ల ఈయన బలికి పనికి రాడు కాబట్టి వదిలేయండి అంటే ఈయన బతుకు జీవుడా అనుకొని మొత్తం మీద దేవుడికి దండం పెట్టుకొని రాజుగారు మొత్తం మీద సేవకులు వాళ్ళందరూ కలుస్తారు పగలు కదా, మొత్తం మీద ఆయన వెనక్కి ఇంటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అవును కదా ఆ రోజు మంత్రి గారు అన్నారు అంతా మన మంచికి అంటే నాకు కోపం వచ్చింది, చూసావా నిజమే నిజమే అయింది అనుకొని మళ్ళీ మంత్రిని పిలుస్తారనమాట. పిలిచి సరే ఇంకా మీకు జైలు శిక్ష రద్దు చేస్తున్నాను, కానీ నాకు ఒక డౌట్ వచ్చింది మీరు చెప్పాలి, నాకు వేలు తెగింది మంచికే అన్నావు అప్పుడు నాకు కోపం వచ్చింది, కానీ ఇప్పుడు నేను అడుగుతున్నాను ఇది నాకు మంచి జరిగిందని నాకు ఇప్పుడు అర్థమైంది, కానీ నిన్ను నేను జైల్లో పెట్టించాను కదా ఉరిశిక్ష కూడా అని కూడా నేను చెప్పాను వారం పోయిన తర్వాత అని, అప్పుడు కూడా నువ్వు అంతా మన మంచికే అన్నావు నీకు ఇది ఎలా మంచికే అయింది అని అడిగారు. అడిగినప్పుడు మంత్రి నవ్వి రాజా నన్ను కనుక మీరు జైల్లో పెట్టి ఉండకపోతే నేను మీతో పాటు వేటకు వచ్చేవాడిని, ఆ వచ్చినప్పుడు ఏమైంది అప్పుడు మన ఇద్దరం ఒక దగ్గరే ఉండేవాళ్ళం, నన్ను చూస్తేనేమో మిమ్మల్ని బలికి తీసుకువెళ్ళారు మీ వేలేమో కట్ అయిపోయింది కాబట్టి పక్కన నేనున్నాను కదా, నేను చక్కగా అన్ని రకాలుగాను నా అంతా నా శరీరం అంతా బాగుంది, ఎటువంటి దెబ్బలు గాయాలు లేవు, ఫ్రెష్గా ఉన్నాను కాబట్టి నన్ను తీసుకెళ్ళి బలి ఇచ్చేసేవాడు, సో నేను రాకపోవడం వల్ల నాకు మంచి జరిగింది కదా, మీరు నన్ను జైల్లో పెట్టడం వల్ల నాకు మంచి జరిగింది కదా, ఈ రకంగా నాకు మంచే జరిగింది అని చెప్పడంతో రాజు చాలా సంతోషిస్తాడు. అంటే ఈ కథ వల్ల ఏం తెలుస్తుందంటే జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో రకాల ఒత్తిళ్లు మనం ఎదుర్కొంటూ ఉంటాం, కానీ మనం ఏదైనా మన మంచికే అనుకోవడంలో ఒక మంచి భావన దానివల్ల మనం ఎలాంటి ఆటంకాలనైనా సరే అధిగమించగలుగుతాం. ఒకసారి ధర్మరాజు కృష్ణుడిని అడుగుతాడనమాట, ఏంటి చేయాలి అంటే నాకు కష్టంలో ఉన్నప్పుడు సంతోషంగా అనిపించాలి, ఆ వాక్యం చదివితే సంతోషంలో ఉన్నప్పుడు బాధ కలగాలి, అలాంటిది ఏదైనా ఉందా అన్నప్పుడు ఆయన ఒకటే వాక్యం రాస్తారట బోర్డు మీద, ఏంటంటే ఈ సమయం వెళ్ళిపోతుంది. అంటే అర్థం ఏంటి, మనం సంతోషంలో ఉన్నప్పుడు చదివామనుకోండి బాధ అనిపిస్తుంది, అబ్బాయి సంతోషంలో ఉన్నప్పుడు ఈ సమయం వెళ్ళిపోతుంది, గడిచిపోవాల్సిందే ఎప్పుడు నిలబడదు ఈ సమయం, అలాగే బాధలో ఉన్నప్పుడు చదివితే కూడా మనకు సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఈ సమయం వెళ్ళిపోతుంది, ఏది కూడా నిరంతరం స్థిరంగా ఉండేది కాదు, ప్రతిదీ కూడా వస్తూ పోతూ ఉంటాయి కష్ట సుఖాలు అనేటువంటివి. ఇలాంటిది ఆత్మవిశ్వాసానికి ఇవి చాలా ఉపయోగపడేటువంటి అంశాలు. ఆత్మవిశ్వాసం పెంచుకోవాలంటే ముఖ్యంగా మనం ఆశావాదంగా ఉండాలి, సానుకూల దృక్పథం కలిగి ఉండాలి, ఎట్టి పరిస్థితులు ఎవరితోనూ పోల్చుకోకూడదు, దేనికి కూడా మనం వెనుకంజ వేయకూడదు, నా వల్ల అవ్వదు అనే ఆలోచనని మనం పక్కన పెట్టి నా వల్ల అవుతుంది, నేను చేయగలిగినంతా చేస్తాను, కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన అనే సిద్ధాంతాన్ని మనం నమ్మగలిగిన నాడు మంచి జరుగుతుంది, దాని ఫలితాన్ని మనం ఆశించకుండా మన పని మనం చేసుకుంటూ పోతే అంతా బాగుంటుంది. అలా ఈ రకంగా మనందరం కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ జీవితంలో పైకి ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి అందరూ చేరాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.